మరి జగన్ గారు వచ్చిన తర్వాత యువతకు ఎటువంటి న్యాయం జరిగిందనుకుంటున్నారు అంటే ఒక పక్క ఉద్యోగాలు కల్పిస్తున్నాము సచివాలయం నుంచి అనుకుంటున్నారు మరి ఎలా ఉంది అసలు జగన్ వచ్చిన తర్వాత ఉద్యోగాలు అనేవి ఏమీ లేవు రెండు లక్షల ముప్పై వేలు ఉద్యోగాలు పటి ఆట రిలీజ్ చేస్తానని చెప్పి వాళ్ళ వరకు ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వలేదు ఏ ఉద్యోగాలు ఇస్తున్నారంటే అంటే మటన్ కొట్లు వాలంటరీలు ఇలాంటి ఉద్యోగాలు ఇచ్చి అంటే గ్రామ స్థాయిలో యువత పరిస్థితి ఎలా ఉంది గ్రామ స్థాయిలో యువత పరిస్థితి ఎలా ఉందంటే ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు అంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు గారు చంద్రబాబు గారి పాలనలో అయితే చంద్రబాబు నాయుడు గారు యువతకి ఉద్యోగాలు చాలా కల్పించారు ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో అయితే ఎటువంటి ఉద్యోగాలు లేవు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు జగన్ పరిపాలన ఇంతకన్నా దైద్ర పరిపాలన ఎక్కడ ఉండదు అంటే ఈయన వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు అయ్యని అని అని చెప్పి రాష్ట్రాన్ని నాశనం చేసాడు ఎలాంటి సంక్షేమ పథకాలు ఇచ్చేది లేదు